అనంతపురంలో దిశ యాప్పై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అవగాహన కల్పించారు. ప్రతి మహిళా విద్యార్థినులు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే రక్షణ కలుగుతుందని ఆమె తెలియజేశారు. మహిళల రక్షణ కోసమే ఈ దిశ యాప్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆమె తెలిపారు. మీకు మన సంక్షేమ పరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా, ఇప్పుడు ఈ దిశ కార్యక్రమం భద్రత పరంగా చూసుకున్నా, అన్ని యాంగిల్స్లో కూడా ఆలోచించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం ముందు తీసుకెళ్తున్నాము. సో మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ సెక్రటేరియట్ వ్యవస్థ ప్రవేశపెట్టినప్పుడు, ఎస్పీ గారు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, మనకి అందరు సిబ్బందితో కలిపి ముఖ్యంగా పోలీస్ సిబ్బందిని కూడా యాడ్ చేశారు, అది కూడా మహిళా పోలీస్ని యాడ్ చేశారు. మహిళలు ఉంటారు. సో ఇప్పుడు మీ ఊర్లో కూడా జస్ట్ నేను చూసి వచ్చాను, మీకు అక్కడ నాకు 5-6 కనిపించారు, మహిళలే ఉన్నారు. మరి ఎక్సెప్ట్ ఐ థింక్ పంచాయత్ సెక్రటరీ, మిగతా అందరూ కూడా మహిళా సిబ్బందిలో ఉన్నారు. సో పని కోసం కూడా పెద్ద ఎత్తున మహిళలు ఆల్రెడీ ఇల్లు నుంచి బయటకి రావడం జరిగింది. అండ్ అది కాకుండా కూడా ఇప్పుడు ఇక్కడ మీ అంగన్వాడీ కూడా చూస్తున్నారు, అందరు మహిళలే అందరూ ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చూస్తే మహిళలు, ఆశా వర్కర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాలంటీర్స్లో కూడా చూస్తే, సో మనకి పని కోసం మహిళలు ఆల్రెడీ చాలా బయటకు వచ్చారు. ఇవి కాకుండా మనకి వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాల్లో ఇప్పుడు మొన్న ఆసరా కానీ, చేయూత కానీ, మనకున్న నేస్తం ప్రోగ్రామ్స్లో కానీ, అన్నిట్లో కూడా మహిళలు అంటే అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్న మహిళలకి వివిధ రకాల ఆర్థిక సహాయం అందుతుంది, వాళ్ళ ఓన్ బిజినెస్ కానీ చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా. సో ఇన్ని రకాలుగా మహిళల్ని సమాజంతో ఇంకా సాధికార పెంచడానికి మనం ఇన్ని స్టెప్స్ తీసుకున్నప్పుడు భద్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. భద్రత అంటే ఐడియల్గా చూస్తే మన సమాజంలో అలాంటివన్నీ సిచ్యువేషనే ఉండకూడదు, బట్ మనం ఇంకా కూడా ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి మనకి ఇలాంటి కార్యక్రమాలు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు మనకు ముందు నుంచి కూడా ఇప్పుడు ఎవరన్నా ఒక నార్మల్ సిటిజన్గా ఉన్నప్పుడు కొంత పోలీస్ స్టేషను, పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలంటే కూడా ఒక చిన్న ఆలోచన, ఇప్పుడు వెళ్ళాలా, ఇది మనకి వాళ్ళు ఫేవర్ చేస్తారా, మనకు చాలా డౌట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు మనకి టెక్నాలజీ రావడంతో మనము ప్రతిదానికి ఫిజికల్గానే వెళ్ళాలి, ప్రతిదానికి ఏదో ఒక బిల్డింగ్కో ఒక ఆఫీస్కో వెళ్ళాలనేది అయితే ఆ నెసెసిటీ అయితే లేదు ఇప్పటికి. అండ్ మీరు ఇప్పుడు మనకి ఈ దిశ యాప్ ద్వారా చూసుకుంటే, మీకు యాప్ అనేది మనం ఫోన్ అందరూ ఆల్మోస్ట్ వాడతాము. అండ్ ఒకటి ఇది మాట్లాడినప్పుడు అదర్ స్పీకర్స్ కూడా చెప్పారు, మహిళలు ఒకరికే కాదు, అంటే స్మార్ట్ ఫోన్ ఉన్న మహిళలు వాళ్ళు సొంతంగా డౌన్లోడ్ చేసుకుంటారు, బట్ లేని వాళ్ళు, సో వాళ్ళ ఇప్పుడు మీరు ఒక తండ్రి అయితే మీరు మీ అమ్మాయి కోసం అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు అని, ప్లస్ మీ ద్వారా మిగతా వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు అనే ఆశతో సెలవు తీసుకుంటాను. బట్ ముఖ్యంగా మోస్ట్లీ యాప్ ఎవరికి కూడా వాడాల్సిన పరిస్థితి రాకూడదనే ఇది కూడా ముందు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మనకు అందరికీ తెలిసిందే, మనకి దిశ చట్టం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం 2020లో తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, మళ్ళీ మహిళా పోలీస్ ద్వారా పెట్రోలింగ్ వెహికల్స్ ఏర్పాటు చేయడం, ముందుగా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేయడం, వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. మనకి మన సచివాలయ వ్యవస్థలో కూడా మహిళా పోలీస్ పక్కన కూడా నియామకం చేయడం జరిగింది. సో మనకి మహిళల భద్రత మరియు రక్షణ గురించి ప్రభుత్వం చాలా ముఖ్యంగా తీసుకొని ప్రతి ఒక్క టైప్ ఆఫ్ సౌకర్యాన్ని మనకి కలిగిస్తున్నారు. దాంట్లో భాగంగా దిశ యాప్ని కూడా అందరు మహిళలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అంటే స్మార్ట్ ఫోన్ లేని మహిళలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా వాళ్ళ కోసం, వాళ్ళ అన్న కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, లేకపోతే హస్బెండ్ కావచ్చు, వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడన్నా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నట్లయితే యాప్ ద్వారా మీరు యాప్ మిస్
షేక్ చేసినా ఎమర్జెన్సీ కాల్ చేసినా వెంటనే మనకి కనెక్ట్ అయిపోతుంది. సో ఈ యాప్ ద్వారా కూడా అందరం ఉపయోగించుకొని మనం కూడా జాగ్రత్తగా రక్షణతో ఉండాలని అనుకుంటున్నాము. జిల్లాలో ఉన్న అందరూ కూడా మహిళలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రక్షణ భద్రత కోసం ఈ అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని యాక్టివ్గా ఉపయోగించాలి అనేది కోరుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు నార్పుల మండల హెడ్ క్వార్టర్లో దిశ ఎస్ఓఎస్ యాప్ డౌన్లోడింగ్ ఇంకా మహిళల కోసం ఈ ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి ఎస్ఓఎస్లో ఉన్న ఫీచర్సు ఎమర్జెన్సీ సిస్టము ఎలా పనిచేస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి మహిళా భద్రతల కోసము చేపడుతున్న కార్యక్రమాలు అయితే పోలీస్ స్టేషన్లు పరిధిలో ఉన్న మహిళా రీసెర్చ్ సెంటర్ నుంచి సచివాలయంలో ఉన్న మహిళా పోలీస్ వ్యవస్థ అదేవిధంగా గ్రామ వారీగా సంచరిస్తూ పెట్రోలింగ్ చేస్తున్న దిశ పెట్రోలింగ్ వెహికల్స్, తర్వాత డిస్టిక్ హెడ్ క్వార్టర్లో దిశ పోలీస్ స్టేషన్స్లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వరకు మీరు డేటా చూస్తే మన అనంతపురం జిల్లాలో 3.5 లక్ష 350,000 దిశ యాప్ డౌన్లోడింగ్ జరిగింది. ఇంకా పెద్ద మొత్తంలో డౌన్లోడింగ్ కార్యక్రమాలు ప్రతి ఒక్క గ్రామంలో కూడా మహిళా పోలీస్ ద్వారా మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ సహయోగంలో కార్యక్రమాలు చేపట్టడం ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నార్పుల గ్రామం నుంచి మొదలైంది. ఎవరికి చెప్పుకోలేని ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మహిళల్లో. వాళ్ళందరూ అంటే ఎక్కడైనా హెరాస్మెంట్ కానీ లేదంటే ఇంకా వేరే ఇతరత్ర వేరే విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కానీ ఇమీడియట్గా యాప్ని మేము ఆపరేట్ కూడా చేసి చూసాము. ఇమీడియట్గా టైం షేక్ అవుతూనే మొబైల్ వీడియో కాల్ ఆన్ అయిపోతుంది. సో వాళ్ళ లొకేషన్ కంటే అక్కడ నిజంగానే అవసరము అని అంటే వాళ్ళు మనకి కాల్ కూడా కాల్ బ్యాక్ వస్తుంది. ఇమీడియట్గా ఆ ప్లేస్కి వచ్చేస్తారు పోలీసులు. కరెక్ట్ 6 మినిట్స్ టైం చెప్పారు. ఇంకా అర్లీగా కూడా వచ్చిన కేసెస్ ఉన్నాయి. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి మహిళకి కూడా రక్షణ భద్రత అనేది ఒక అంటే ఒక కవచంలాగా పక్కనే ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే చాలా అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు వీళ్ళు క్లారిఫై చేస్తారు. అంటే డైరెక్ట్గా ట్రాక్ చేస్తారు. ఎప్పుడైతే అవసరమో మనం అవసరం అనుకున్నప్పుడు యాప్ని టచ్ చేసినప్పుడు మాత్రమే మనకి లొకేషన్ ట్రాక్ అవుతుంది. లేదా మనమే ట్రాకింగ్ పెట్టుకుంటే తప్ప ట్రావెల్ ట్రాక్ కానీ అలా మనమే పెట్టుకుంటే తప్ప ఆ ఫోన్లో యాప్ ఉన్నంత మాత్రమే ట్రాక్ అవ్వదని చెప్పి ఈరోజు అవగాహన